నమస్కారం సార్ అండి వాస్తురీత్యా మనం ప్రతి ఒక్క టాపిక్ ని మనం మాట్లాడుతూ ఉంటాం మొక్కల విషయానికి వస్తే కొన్ని మొక్కల్ని పెంచొచ్చు కొన్ని మొక్కల్ని పెంచకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో పొరపాటున ఏదైనా తీసుకొచ్చి పెట్టినా అసలు ఇది ఇంట్లో పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు అలా ఇప్పుడున్న జనరేషన్ కి చాలా అవగాహన అనేది లేదు అసలు ఇంట్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు పెడితే ఎటువంటి ఎఫెక్ట్ ని చూపిస్తుంది అన్న దానిపైన అందరూ గ్రీనరీని ఇష్టపడుతూ ఉన్నాం ఆ ప్రాసెస్ లో తెలియకుండా కొన్ని మొక్కలను అయితే తీసుకొస్తూ ఉన్నాం ఇంట్లోకి ఎస్పెషల్లీ వాస్తురీత్యా మనం చూసుకుంటే ఎటువంటి మొక్కల్ని పెట్టకూడదు అంటారు ఇంట్లో చాలా మంచి ప్రశ్నే ఎందుకంటే ఇవి కూడా మనకు వాస్తురీత్యా ప్రధాన అంశం అవుతే మీరు అన్నట్టుగా గ్రెయిన్ గ్రెయిన్ కథ అన్నీ కూడా పెంచుకోవచ్చు ఇంట్లో మనకు పొల్యూషన్ కూడా ఉండదు అన్నట్టుగా అనుకుంటుంటారు ఇది నిజమే వాస్తవమే ఎందుకంటే ఆ మొక్కల్లో శుభప్రదాన్ని కలగచేసేవి ఉన్నాయి అలాగే విషపూరితమైనటువంటివి విష పూరితమైన అంటే ప్రాణాలు తీసేటువంటి మొక్కలు ఉన్నాయి అనారోగ్యాన్ని కలగచేసే మొక్కలు ఉన్నాయి అద్భుతమైనటువంటి అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా మార్చేటువంటి మొక్కలు ఉన్నాయి వీటితోటే ఆది నుంచి కూడా మెడిసిన్ తయారవుతూ ఉంటుంది ఆ మొక్కలు ఆ యొక్క ఆకులు ఏర్లు వాటి వల్లనే వచ్చేటువంటి పూలు కాయలు వీటి వల్లనే మొదటి నుంచి కూడా అని కానీ అలోపతి అని కానీ లేక రకరకాలైనటువంటి వాటి ఉపయోగపడేటివి ప్రాణం తీసేది ఉంది ప్రాణం పోసేది ఉంది ప్రాణం పోసేది అంటే సంజీవిని అనే వృక్షం అది అరుదు అలాగే మన ఇంట్లో కూడా మనకు అభివృద్ధిని కలగచేసేది ఆరోగ్యాన్ని కలగచేసే అటువంటి ఏ మొక్కలైనా సరే అది మనకు శుభప్రదం వాస్తు రీత్యా కూడా మనకు నష్టాన్ని కలగ అలాగే వాస్తు రీత్యా కూడా మనకు నష్టాన్ని కలగ మొక్కలు కొన్ని అవి పెట్టకూడదు అయితే ఇందులో ప్రధానంగా మన ఇంటిలో టెంకాయ చెట్టు ఉండొచ్చు అదే కాకుండా దాంతోపాటు కొన్ని తాటి చెట్లగా ఉండే కొన్ని ఈత చెట్లు డిజైనింగ్ కోసం అంటే ముళ్ళ చెట్లు అంటారు వీటిని అటువంటి చెట్లని వేయకూడదు ఏంటంటే అవి అందంగా కనపడుతుంటాయి మనం డిజైనింగ్ ఉంటాయని చెప్పేసి పెడుతుంటారు పెంచుకుంటూ ఉంటారు ఈత మొక్కలు ఆ జాతికి సంబంధించినటువంటివి ఇటువంటివి మనం అంటే పెట్టరు కానీ మన నగరాలలో బాగా ఎక్కువగా ఉన్నాయి ఏమంటే అది డిజైనింగ్ అందంగా ఉంటుంది లుక్ అని పెడుతున్నారు అవి ఆ ఇంటికి ప్రధాన దోషమే అయితే టెంకాయ చెట్టు ఉండొచ్చు అంటే ఉండొచ్చు అది కూడా ఎటు సైడ్ ఉండాలి అంటే మనకి ఇంటికి ముందు ఉండకూడదు టెంకాయ చెట్టు కూడా చాలామంది టెంకాయ కూడా పెంచుతుంటారు ఇవి మన ఇంటికి ముందు ఉండకూడదు రెండోది మన సింహద్వారానికి ఎదురుగా కూడా ఉండకూడదు అలాగే ఉత్తరం మరీ అస్సలు ఉండకూడదు ఇవి ఎత్తైన చెట్లు కాబట్టి ఎత్తైన చెట్లు ఎందుకంటే ఆ టెంకాయ మట్టలు మనం శుభప్రదంగా ప్రతి శుభకార్యానికి వాడతాము అలాగే ఆ కొబ్బరికాయ కూడా కలశానికి వాడతాము అంతేకాకుండా ఇంకా కొట్టి కాయను దేవుడికి నైవేద్యంగా సమర్పించడము చేస్తుంటాం అటువంటి శుభప్రదమైనటువంటి చెట్టు మనకు దక్షిణం వైపు కానీ లేదా పడమర వైపు కానీ మాత్రమే ఉండాలి వాస్తవరీత్యా అది మన గృహానికి కూడా శుభప్రదమే ఇది మనకు స్థలం బాగా ఉన్నట్టయితే అది టెంకాయ చెట్టు వెయ్యాలి లేదనుకోండి ఆ టెంకాయ చెట్టు పెరుగుతూ ఉండడం వల్ల ప్రహరీ పాడైపోయే అవకాశం ఉంటుంది ఇంటికి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అదే మన పిల్లలతో నిర్మాణం చేసిన ఇంటికి అవుతాయి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మామూలుగా గోడల నిర్మాణంతో చేసినటువంటి ఇంటికి ఇబ్బంది ఇంతే కాకుండా మనకు పూల చెట్లు వచ్చేటప్పటికి రోజా పూల మొగ్గలు అదే మొక్కలు గులాబీ పూల మొక్కలు అస్సలే వేయకూడదు మరి వేయకూడదంటే అందరూ ఒప్పుకోరుగా ఒప్పుకోరంటే ఇష్టమైంది వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చే వేసుకుంటున్నారు ఎందుకనగా ఆ పూలని మనం పూలను చూస్తున్నాం కానీ అందులో అది ముళ్ళ చెట్టు అనమాట మన గృహంలోనే ముళ్ళ చెట్టు అనేది ఉండకూడదు అందరూ గులాబీ మొక్కలు ప్రతి ఈ రోజున గులాబీ మొక్కలు లేని ఇల్లు అంటే లేదు అది దోషప్రదమే ఏదైనా అన్నామనుకోండి బాగా చెప్పారులే అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళకి అందరికి ఇష్టం కాబట్టి ఇష్టమైన దాన్ని ఎవరు వదులుకోరు కానీ అది దోషమే అందులోనూ ఒకవేళ ఉన్న ఉత్తర సైడ్ వేయకూడదు ముళ్ళ చెట్టుని ఆ గులాబీ మొక్కలు ఉన్న చెట్టుని ఉత్తరం సైడ్ వేయకూడదు ఎందుకంటే అది ధనస్థానం కాబట్టి మనం ఇంకా ఎటు సైడ్ వేసుకోవాలి అంటే అది కూడా దక్షిణం వైపే ఉండాలి గులాబీ మొక్కల పూల చెట్లు దక్షిణం వైపు మాత్రమే వేసుకోవచ్చు అది కూడా వాస్తరీత్యా వేయకూడదు కానీ వీలు లేని పక్షాన ఎవరిష్టం వాళ్ళు కాబట్టి అప్పుడు ఆ పూల కోసం మనము ఆ చెట్లని దక్షిణం వైపుగా వేయచ్చు ఉత్తర వైపుగా వేయకూడదు ఇలా ఇవే కాకుండా మనకి ఇంకా కూడా పూల పూల చెట్లల్లో కొన్ని గన్నేరు చెట్లని కానీ లేదా ఇంకా చాలా చాలా రకాలైనటువంటి మొక్కలని ఎత్తైన చెట్లని పూల చెట్లని ఎత్తైన అటువంటి చెట్లని వీటిని మనము ఉత్తరం సైడ్ అస్సలు వేయకూడదు తూర్పు దశను కూడా వేయకూడదు ఇందులో మన ఇంట్లో మందార పువ్వులు ఎర్ర మందారం కానీ ముద్ద మందారం కానీ ఈ పూల చెట్లు తూర్పు వైపున దక్షిణం వైపున కానీ వేసినట్టయితే ఆ ఇంటికి ఆరోగ్యము ఆర్థిక యోగము ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది చాలా చక్కగా కలిసి వస్తుంది ఆ ఇల్లు శుభప్రదంగానే ఉంటుంది ఇది మనకు ఆరోగ్యాన్ని కలగచేసేటువంటి చెట్లేనమాట ఈ యొక్క ఎర్ర మందారము ముద్ద మందారము ఇవి అంతేకాకుండా నందివర్ధన నందివర్ధన పూల మొక్క చెట్లని మనం తూర్పు వైపున వేయాలి నందివర్ధన చెట్లు అనేది మనకు కంటికి సంబంధించి తేజస్సుని కలగ చేస్తుంటుంది అంటే దాని నుంచి వచ్చే గాలి ఆ చెట్టు నుంచి వచ్చే గాలి మనకు ఆ స్పర్శ తగులుతూ ఉంటే కళ్ళకు సంబంధించి నేత్రాలకు సంబంధించి చక్కగా దృష్టి దోషం లేకుండా ఉంటుంది ఇంకా కూడా కంటిలో మచ్చలు పొడలు ఇటువంటి ఏదైనా చూపులు తగ్గుతుంటే ఆ నందివర్ధన పువ్వు కోసి దాని నుంచి వచ్చే పాలని కంటిలో వేసామంటే చక్కగా ఎటువంటి పొరలన్నీ కూడాను క్యూర్ అయిపోతాయి మచ్చలన్నీ ఎటువంటి వచ్చినా కూడా అవన్నీ కూడా క్యూర్ అవుతుంటాయి అలా చక్కని ఆరోగ్యాన్ని కలగ చేసేటువంటి చెట్టు నందివర్ధన ఇలా మనం చెప్తూ ఉంటే ఎన్నో మనకు ఉపయోగపడేటువంటి చెట్లు ఎన్నో ఉన్నాయి అలాగే ప్రతి ఎపిసోడ్ లో కూడా తెలుసుకోవచ్చండి సర్వే జన